హలో సార్, చెప్పండి సార్. రకేష్ బానెట్ లవట్ సిబి బీజీ ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది. ఇది కూడా ఒరిజినల్ గ్లాసే. పుష్ బటన్ స్టార్ట్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ ఉంది. లీటర్కు 9 మైలేజ్ చూపెడుతుంది. ఇంకా 50 కిలోమీటర్ డీజిల్ ఉంది. 1,10,000 రీడింగ్ ఉంది. కస్టమర్ అయితే జెన్యున్ అంటుండు. మనం షోరూమ్ ట్రాక్ మనం చెక్ చేయించుకోవాలి. క్రూజ్ కంట్రోల్ ఉంది, సన్రూఫ్ ఉంది, సన్రూఫ్ వర్కింగ్లోనే ఉంది. నావిగేషన్ బానట్ ఒరిజినల్ బ్యాటరీ కొత్తది. దా రాకేష్, నమస్తే. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. వంద మాత్రం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. ఈ రోజు 8 ఏప్రిల్ 2023 శనివారం. ఈ రోజు విడేస్తున్న బండి మనది కాదు, మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. 2016 సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2017 జనవరి రిజిస్ట్రేషన్, 2032 జనవరి వరకు జీవితకాలం ఉంటుంది. మహీంద్రా ఎక్స్వీ 500W10. ఇది సన్రూఫ్ వస్తుంది. 8 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, సన్రూఫ్ ఉంటుంది, ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటాయి. 1,19,000 రీడింగ్ ఉంది. కస్టమర్ అయితే జెన్యున్ అంటుండు. మనం షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవాలి. 11,75,000 బండి ధర. బండికి ఎలాంటి లోన్ లేదు. లోన్ ఉంటే క్లోజ్ చేసిర్రు.
క్లోజ్ చేసి మన దగ్గర తీసుకొని వచ్చిండు సేమ్ బండ్లు W10 లు నా దగ్గర మొత్తం నాలుగు బండ్లు ఉన్నాయి మూడు వైట్ కలర్ లు ఉన్నాయి ఒకటి చాక్లెట్ కలర్ గారు ఒకటి చాక్లెట్ కలర్ ఉంది మూడు వైట్ కలర్ లు ఉన్నాయి ఒకటేమో పర్పుల్ కలర్ W6 2018 మోడల్ ఉంది ఇట్లా నా దగ్గర ఐదు ఎక్సీబీలు ఉన్నాయి అందులో నాలుగు నాలుగుకి మాత్రమే సన్రూఫ్ వస్తుంది W6 కు సన్రూఫ్ రాదు ఈ బండి కస్టమర్ ధర 11,75,000 చెప్తుండు 2016 సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ 2017 జనవరి రిజిస్ట్రేషన్ 2032 జనవరి వరకు జీవితకాలం ఉంటుంది బండికి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మిగతా అంతా ఓకే రీడింగ్ ఒక డౌట్ ఉంది బానెట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది రీడింగ్ టాంపరింగ్ కాదని చెప్పిండు మనం చెక్ చేయించుకోవాలి కస్టమర్ ధర 11,75,000 చెప్తుండు ముంగట రెండు టైర్లు 80% ఉన్నాయి వెనకాల టైర్లు 90% ఉన్నాయి స్టెప్ని కూడా 80% ఉంటుంది బానెట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఎక్కడ రస్టింగ్ రాలేదు బండికి ముంగటి బంపరు వెనక బంపర్ పైన క్యారియర్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ కస్టమర్ పెట్టించుకున్నాడు సన్రూఫ్ వర్కింగ్ లో ఉంది లీటర్ కు మైలేజ్ ఇప్పుడు ప్రెజెంట్ అలా 9 చూపెడుతుంది ఖచ్చితంగా 14-15 మైలేజ్ ఇస్తుంది ఎందుకంటే నేను దగ్గర ఒక 15-20 మందికి ఎక్సీవీలు ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి బండి 15+ మైలేజ్ వచ్చింది ఇప్పుడు అంటే వీళ్ళు వచ్చిన స్పీడ్ను బట్టి కూడా ఉంటుంది లోకల్ అయితే మైలేజ్ 12-13 ఇస్తుంది లాంగ్లో అయితే పక్క 15 ఇస్తుంది 14-15 పక్క ఇస్తుంది కస్టమర్ ధర 11,75,000 చెప్తుండు 1,19,000 రీడింగ్ ఉంది మహీంద్రా ఎక్సీవీ 500 W10 ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది నావిగేషన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది పిల్లర్లలో సెంట్రల్ ఏసీ ఉంటుంది దీనికి వేరే వెహికల్స్కి అయితే రూప్ ఏసీ వస్తుంది దీనికి పిల్లర్లలో సెంట్రల్ ఏసీ వస్తుంది ఒకవేళ మనం వెనక బ్లోయర్ కూడా ఉంటుంది మనం అది అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు మీకు అది కూడా నేను చూపెట్టిన ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడండి వీడియోలో బండిని వస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు పైన ఉన్న ఎవరికన్నా కాల్ చేయాలి డీలోకి అయితే మాకు 20,000 కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ బండికి ఎలాంటి బ్యాంకు లోన్ లేదు ఒకవేళ మీరు లోన్ కోతా అంటే కూడా సగం పేమెంట్ డౌన్ పేమెంట్ ఇస్తే మీకు సీసీ తీసిస్తాం మీరు లోన్ కోవచ్చు ఒకవేళ మీకు లోన్ మీకు ఇబ్బంది అవుతుంది అంటే ఓనర్ వాళ్ళ ఫ్రెండ్ కంపెనీ లోన్ చేసే కంపెనీ ఉందంటే వాళ్ళు లోన్ పెట్టమంటే కూడా పెట్టిస్తానండి ఇది బండి స్టోరీ ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్ థ్యాంక్ యూ